దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి ఊహించని శుభవార్త వచ్చిందండి. మనకు బియ్యం అయితే బంద్ చేసి ఇక నుంచి కిలో 29 రూపాయలకైతే ఇవ్వబోతున్నారు. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రోజున బడ్జెట్లో ప్రజలందరికీ కూడా ఊహించని శుభవార్త చెప్పిందండి. చాలామంది రేషన్ బియ్యాన్ని అయితే తినలేక వాటిల్ని 12 రూపాయలకు 13 రూపాయలకు అమ్మేస్తూ ఉంటారు. అంటే తినడానికి అనువైన బియ్యం కావాలంటే ఖచ్చితంగా మనం మార్కెట్లో చూస్తే 50 రూపాయల నుంచి 60 రూపాయలు 70 రూపాయల లోపు పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మన యొక్క దేశవ్యాప్తంగా అయితే సంభవించింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కారణాలన్నింటినీ తెలుసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బియ్యం తింటున్నటువంటి వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ యొక్క నోటిఫికేషన్ మనం క్లారిటీగా చూసుకుంటే, విపరీతంగా పెరిగిన బియ్యం ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా మార్కెట్లోకి భారత్ రైస్ అందుబాటులోకి రానుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సబ్సిడీ రూపంలో 29 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించనుంది. దీంతో బియ్యం ధరలు తగ్గుముఖం పట్టి సామాన్యులకు ఊరట కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రీటైల్ అవుట్లెట్లలో ఈ బియ్యాన్ని విక్రయించనున్నారు. ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. మొత్తం మీద మనకు దేశవ్యాప్తంగా వచ్చే వారం నుంచి కిలో బియ్యం 29 రూపాయలకే, అంటే తినగలిగిన బియ్యం మనకు సన్న రకం తినగలిగిన బియ్యం ఏవైతే ఉంటాయో ఆ బియ్యాన్ని మనకు చాలా తక్కువకైతే ఇస్తున్నారన్నమాట. ఈ విధంగా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికి కూడా ఈ విధంగా శుభవార్త అయితే వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.